నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఇచ్చే పూచీ నాది. శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణాన్ని సుందరీకరించుకునేందుకే ఎఫ్ఎస్డి ప్లాంట్ నిర్మాణం. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి నియోజకవర్గానికి చెందిన 6 గ్రామాలలోని షాదీఖానాలు ఉర్దూ పాఠశాలల అభివృద్ధి కోసం 1 కోటి రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన వారికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సమాజంలో అన్ని మతాలని గౌరవించే విధంగా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని, ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలకు చెందిన చర్చిలు, మసీదులు, ఈద్గాలకు, ఖబరిస్తాన్కు, కమ్యూనిటీ హాల్స్కు సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే. ముస్లిం మైనార్టీలకు ఇప్పటి వరకు సుమారు 7 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని చెప్పారు. ఇవి కాక ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రుణాలు, నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రోటీ, కపడా ఔర్ మకాన్ ప్రతి ఒక్కరికి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. ప్రతి కుటుంబానికి కనీసం 10,000 రూపాయలు ఆదాయం వచ్చేలా చేయాలన్నదే తమ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు ఎమ్మెల్యే ఆలపాటి. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు కావూరి చంద్రమోహన్, మాజీ ఎంపీపీ సూర్యదేవర్ వెంకట్రావు, ఎంపీటీసీలు రోసయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో సుమారు 1 కోటి రూపాయలు విలువ కలిగిన షాదీఖానా కమ్ ఉర్దూ గర్ల్కి ఇవ్వడం జరిగింది. 6 ప్రదేశాల్లో ఇవ్వడం జరిగింది. 1 నంది వెలుగులో 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జార్లమూడ్లో 15 లక్షల రూపాయలు, తాళప్రోల్లో 15 లక్షల రూపాయలు, దావులూరు కొలిపరి మండలంలో 20 లక్షల రూపాయలు, అదేవిధంగా తుమ్ములూరులో 15 లక్షల రూపాయలు, కొల్లిపర అబ్దుల్ కలాం నగర్లో 15 లక్షల రూపాయలు, మొత్తం కలిపి 1 కోటి రూపాయలు ఈ 6 గ్రామాల్లో షాదీఖానా కమ్ ఉర్దూ గర్ల్కి ఇవ్వటం జరిగింది. ఏదైనా సరే పని కల్పించే విషయంలో కానీ వారు ఏ రకమైన వెసులుబాటు ఉంటుందో ఆ వెసులుబాటును కలగజేయాలనేది ఈనాటి ప్రయత్నం. ప్రతి కుటుంబంలో కూడా 10,000 రూపాయలు మినిమం సంపాదన ఉండేలాగా చేయాలన్నదే ఈ యొక్క ప్రభుత్వం యొక్క తాపత్రయం. ఆ రకంగా ఒక పక్కన అభివృద్ధి, ఇంకో పక్కన సంక్షేమం, మూడో పక్కన అసమానతను తొలగించుకుంటా ఉండి, నాలుగో పక్కన మత సామరస్యాన్ని కాపాడటమే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ రోజున పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రుణమేళాలో 3,618 అప్లికేషన్స్ అందాయని మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్యాంక్ అధికారులు ఈ అప్లికేషన్స్ తీసుకోవడం జరిగిందని, అర్హులైన వారికి రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు చైర్మన్. ఈ రుణాల్లో 2 లక్షలు ఇస్తే 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఉంటుందని అన్నారు. రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లిస్తే మరొకరికి రుణం ఇచ్చేందుకు బ్యాంకులకు ఇబ్బంది ఉండదని తెలిపారు చైర్మన్. కొద్ది రోజుల్లోనే అర్హులైన వారికి రుణ మంజూరు ఉత్తర్వులు వస్తాయని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, వైశ్య, రెడ్డి, కమ్మ అన్ని వర్గాల వారికి కూడా వారి వారి కార్పొరేషన్ల ద్వారా మరి అప్లికేషన్ తీసుకోబడ్డాయి. ఈరోజుకి మొత్తం 3,618 అప్లికేషన్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా బ్యాంక్ వాళ్ళకి వాళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకున్నారు, మిగిలిన వాళ్ళకి కూడా పంపించడం జరుగుతుంది. అవన్నీ కూడా మరి వెరిఫికేషన్ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా దీని మీద 2 లక్షల రూపాయలు లోన్ ఇస్తే 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఉంటుంది. కాబట్టి మళ్ళీ బిజినెస్ చేసుకొని ఏదో రకంగా బ్యాంకు వాళ్ళకి చెల్లిస్తే మళ్ళీ నెక్స్ట్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది బ్యాంకు వాళ్ళకి కూడా. వీలున్నంత త్వరగా ఈ రుణాలని మంజూరు చేయడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నవి. తీసుకున్న వాళ్ళు ప్రాంప్ట్గా కడితే మరలా కొత్త వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గతంలో వేరే బ్యాంకులు ఎక్కడైనా లోన్ తీసుకొని కనుక ఆ లోను క్లియర్ చేయకపోతే
వీళ్ళకి కొత్తగా లోన్లు ఇవ్వడం జరగదు. ఒక ఇంట్లో ఒకళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ, ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటున్నారు, అట్లాగే కూడా ఇవ్వడం జరగదు. తెనాలి ఏపీఎస్ఆర్టీసీలో భోజన విరామ సమయంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలని వెంటనే పరిష్కరించాలని కోరుతూ యూనియన్ నాయకులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్లను వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. గారాజ్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలంటూ కోరారు. మెకానిక్స్కు ప్రమోషన్లు, గ్యారేజ్లో ఉన్న ఏడీసీలకు ప్రమోషన్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అక్రమ ఛార్జిషీట్లను రద్దు చేయాలని, గ్యారేజ్లో ఉన్న అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు శ్రీనివాసరావు, డిపో చైర్మన్ గురవారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బారావు, గ్యారేజ్ సెక్రటరీ గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. జనాన్ని వర్కర్స్ తగ్గించే పద్ధతిలో వర్కర్లను తగ్గించి ఆర్టీసీని ఏదో బాగు చేద్దాము, వర్కర్స్ జీతాల మీదే ఆర్టీసీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ ఉంది. దయచేసి దానివల్ల చాలా నష్టం ఉంది, దయచేసి దాన్ని ఆపాలి. ఎందుకంటే ఈరోజు మనకు తిరిగేవన్నీ కూడా 12-15 లక్షలు తిరుగుతున్నాయి బళ్ళు. అన్నీ కూడా మనకి కొత్త బండి వస్తే 7 లక్షల వరకు దాన్ని మనం ఏదైనా గ్యారంటీ ఇవ్వచ్చు, బండి తిరుగుద్ది, మెయింటెనెన్స్ లేకపోయినా తిరుగుద్ది అని. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏదైతే గ్యారేజ్లో సర్కిల్ వచ్చిందో, OP3 సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని తక్షణం రద్దు చేయాలి. ఆర్టీసీలో మెయిన్ పునాది గ్యారేజీ, అది లేనిదే ఆర్టీసీ లేదు. అది పైన అధికారులు తెలుసుకోవాలి. అట్లాంటి పట్టుకొమ్మనే దీన్నే సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుంటున్న అధికారులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఒకసారి ఆలోచించి ఇచ్చిన సర్కిల్ అన్నీ సాయంత్రం లోపు దీన్ని రిటర్న్ తీసుకోవాలి. లేని వెడలా మరి జిల్లా నాయకత్వం కానీ, జోన్ నాయకత్వం, స్టేట్ నాయకత్వం ఏ పిలిపించినా కూడా ఎటువంటి దాన్ని కూడా వెనకడకుండా మరి ముందుకు పోవడానికి అన్ని గ్యారేజ్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నాము. నందివెలుగు ఎంపీటీసీ తోట రమణను ఇన్ఛార్జ్ ఎంపీగా నియమిస్తూ ఎమ్మెల్యే ఆలపాటి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఇటీవల ఎంపీపీ సూర్యదేవర్ వెంకట్రావు తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ ఖాళీని భర్తీ చేసేలోగా ఇన్ఛార్జిగా రమణను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. తెనాలిని మంచి ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దుకోవడానికి అనువుగా 40 కోట్ల రూపాయలతో FST ప్లాంట్, 10 MLDD నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. జ్యోతిరావు పూలే కాలనీ వద్ద డ్రైనేజ్ ప్లాంట్లో నిర్మిస్తున్న FST ప్లాంట్ పనులను ఎమ్మెల్యే రాజా పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, పట్టణం నుండి మురుగు కాలువల ద్వారా వచ్చే మురుగునీటిని కలుషితం లేని నీటిగా తయారు చేసి ఆ నీటిని తిరిగి వినియోగించుకోవడం కోసం ప్లాంట్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మురుగు ద్వారా వచ్చే కాలుష్య నివారణతో పాటు ఆ మురుగుని ఇతర వ్యాపకాలకు, పంట పొలాలకు వినియోగించుకునే విధంగా FST ప్లాంట్ ఉంటుందని వివరించి చెప్పారు ఆలపాటి రాజా. దీనివల్ల వాతావరణం కాలుష్యం తగ్గుతుంది, దోమల బెడద ఉండదు అన్నారు. పట్టణం అభివృద్ధి చెందాలి అంటే ఇలాంటివన్నీ చేసి పట్టణాన్ని సుందరీకరించుకోవచ్చునని చెప్పారు. తెనాలిని ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దుకుంటామని తెలిపారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండల వెంకట్రావు, అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, కౌన్సిలర్ గుమ్మడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. STP ప్లాంటు 10 MLDD అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ప్రోగ్రెస్లో ఉంది. ముందు బెడ్ కాంక్రీట్ వేశారు, ఆ తర్వాత ముందు ర్యాఫ్ట్ వేసి ఆ తర్వాత బెడ్ కాంక్రీట్ కూడా ఒక 3-4 డేస్లో మూవ్ చేస్తారు. దీనికి వచ్చే ఇన్ఫ్లో కెనాల్ కూడా ఎక్కడైతే మన టౌన్ అవుటర్ లిమిట్స్ దగ్గర నుంచి దాన్ని కూడా మామూలుగా వాల్స్ కింద బెడ్ వేసి టోటల్గా సిమెంటు లైనింగ్ ఇచ్చి ఆ లైనింగ్ ద్వారా వాటర్ని అంతా కూడా ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాం. ఇది వచ్చిన తర్వాత 2 రకాలుగా ఈ వాటర్ని కలుషితం లేని వాటర్గా డైవర్ట్ చేసి మళ్ళీ దాన్ని యూటిలైజేషన్ చేసుకోవడానికి, ఈ వాసన ఇట్లాంటివి లేకుండా దాన్ని ఫిజిల్ అవుట్ చేయడానికి ఈ ప్లాంట్ని మనం ఉపయోగించుకుంటా ఉన్నాం. దాదాపు 10 MLDకి సంబంధించి దీని వాల్యూ 30 కోట్ల రూపాయలు విలువ కలిగిన ఈ ప్లాంట్ని మనం నిర్మించుకుంటా ఉన్నాం. ఇది పూర్తి అయితే ఇంకొక 2 MLDది ఇంకొక చోట ఉంది, అది కూడా మనం పూర్తి చేసుకున్నట్లయితే పట్టణంలో ముందు 40 కోట్లతో ఈ ప్లాంట్స్ కంప్లీట్ అయినట్లయితే. ఇప్పుడు చిన్న విరామం.